బ్యానర్పై డి వెంకటేష్ గారు నిర్మాతగా, సెంథిల్ గారి డైరెక్షన్లో రెహమాన్ అలియాస్ రఘు గారు హీరోగా, అతిథి హీరోయిన్గా మన ముందుకు వస్తున్నటువంటి చిత్రమే డాక్టర్ సత్యమూర్తి, ఫిజికాలజిస్ట్ ఓన్లీ ఫర్ గర్ల్స్. డాక్టర్ సత్యమూర్తి, తమిళ్లో రిలీజ్ అయ్యి ఆల్రెడీ బ్లాక్ బాస్టర్ హిట్ అయినటువంటి ఈ చిత్రాన్ని డి వెంకటేష్ గారు తెలుగులో మనందరి ముందుకు తీసుకొస్తున్నారు. సో ట్యాగ్ లైన్కే మనకి చాలా డిఫరెంట్ అనిపిస్తుంది, ఏంటి ఫిజికాలజిస్ట్ ఓన్లీ ఫర్ గర్ల్స్ అన్నారు అని. ఇప్పుడు చాలామంది చేసే పనే, మన ఫేస్బుక్ నేమ్ ఒకటి ఉంటుంది, ప్రొఫైల్ ఫోటో ఒకటి ఉంటుంది, మన ఏజ్ ఒకటి ఉంటుంది, కానీ మనం ఫేస్బుక్లో రిఫ్లెక్ట్ చేసేది మాత్రం మొత్తం వేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా ఫోటో అయితే హీరోయిన్ సమంత ఫోటో పెట్టుకొని వేరే వాళ్ళతో మనం చాట్ చేస్తూ ఉంటాం. అలాగే ఈ క్యారెక్టర్లో రఘు గారు కూడా ఆయన పిక్ని కాకుండా వేరే వాళ్ళ పిక్ని పెట్టుకొని అండ్ ఏజ్ని కూడా రాంగ్గా పెట్టుకొని ఒక అమ్మాయితో చాట్ చేసి అది ఎంత దూరం వెళ్తుంది, వెళ్ళాక క్లైమాక్స్లో ఏమవుతుంది, వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ ఎలా ఉంటుంది అన్నది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్తో వస్తున్నటువంటి సినిమా డాక్టర్ సత్యమూర్తి. సో పసిపులేటి రామారావు గారి చేతుల మీదుగా ఇప్పుడు టీజర్ లాంచ్ జరగబోతుంది. డాక్టర్ సత్యమూర్తి తెలిసింది గారు, చాలా తెలిసిన వాళ్ళు రెహమాన్ రఘుగా పేరుగాంచాడు. తమిళ్లో రఘు అయినా రెహమాన్ అయినా తెలుగులో రఘుగా చాలా సినిమాలు చేశాడు. అలాగే చంద్ర కుమార్ డైరెక్టరు, ఆయన తమిళ్లో చాలా పేరు మోసిన డైరెక్టర్లు ఒకరు కనుక వీరి కాంబినేషన్ వచ్చిన ఈ చిత్రం ఆయన ఘన విజయం సాధించింది. అలాగే తెలుగులో కూడా మంచి విజయం సాధించి మన మంచి మనిషి మన మీడియా మిత్రులైన డి వెంకటేష్ గారికి ఎంతో ధనలాభాన్ని అని పేరు ప్రఖ్యాత తీసుకొచ్చిందని నేను మనసారా ఆశీర్వదిస్తూ ఆశిస్తున్నాను. నమస్కారం. నా ఈ రిక్వెస్ట్ మన్నించి విచ్చేసినటువంటి మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే నాకు మిత్రులైనటువంటి హీరో డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు ముఖ్యంగా ఈ సినిమా ఎలాంటిది అంటే చాలామంది బయటికి ఒకలా లోపలికి ఇంకొకలా ఉంటూ ఉంటారు. అలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వాట్సాప్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఐడీలు వేరే ఉంటాయి కానీ ఫొటోస్ వేరే ఉంటాయి. దాని రిలేటెడ్గా ఉన్న సినిమానే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 ఇయర్స్ ఉన్నవాడు ఓ 20 ఇయర్స్ అమ్మాయిని లవ్ చేయాలి అంటే ఏ అమ్మాయి కూడా 50 ఇయర్స్ ఉన్నవాడిని లవ్ చేయదు. కనుక అతను 20 ఇయర్స్ అబ్బాయి ఫోటో పెట్టి ఉన్న అమ్మాయిల్ని ఎలా అంటే చీట్ చేస్తున్నాడు, ఏంటి అతను ఒక సైకాలజిస్ట్ డాక్టర్ అయ్యిండు కూడా ఇలా చేయడం ఏంటి అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్లో ఉంటుంది సినిమా. ఒక మెసేజ్ కూడా ఉంటుంది, ఇది మెసేజ్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే ఎవరి సినిమా వాళ్ళకి చాలా బాగుంటుంది కాబట్టి ఇది నా సినిమా నాకు చాలానే బాగుంటుంది. అందరూ కూడా మీడియాలో సపోర్ట్ చేసి ఆడియన్స్ వరకు రీచ్ అవుట్ చేస్తే ఈ సినిమా ఆడియన్స్ ఇది బాగుందా లేదా అని వాళ్ళు చెప్పాలి. వీళ్ళ ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమాని విజయపదంగా నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. మరొక్కసారి మీడియా అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. నేను ఒక మీడియా మెంబర్ని. థ్యాంక్ యూ సో మచ్. ప్రెజెంట్ ట్రెండ్ సో అందరికీ రీచ్ అవుతుంది అనుకుంటున్నా ఈ సినిమా. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు డి వెంకటేష్ గారు. ఖచ్చితంగా ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే ట్రైలర్ చూసాము. ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ సోషల్ మీడియా బేస్ చేసుకొని ఒక సైకలాజికల్ థ్రిల్లర్గా చాలా బాగుందండి ట్రైలర్. అలాగే సాంగ్స్ కూడా చూసాము, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అండ్ ఈ సినిమా ద్వారా వెంకటేష్ గారికి మంచి విజయాన్ని అందించి, ఆల్రెడీ ఇంత ఉనుభూ ఇచ్చిన మంచి సినిమాలతో పాటు ఇది కూడా ఒక మంచి సినిమా అయ్యి మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్. పత్రికా విలేకరులకు, ప్రేక్షకులకు నమస్కారం అండి. ముందుగా మీడియా, MEDIA ఆర్ PREESS ప్రెస్, మన పంచభూతలు ఎలా మనకి సహకరిస్తే ఎంత సంతోషంగా ఉంటామో, అలాగే ఒకవేళ మనకు సహకరించకపోతే ఎంత దుఃఖం వస్తుందో. సో మీడియా అనేది అంత పవర్ఫుల్. సో మీ సపోర్ట్ అనేది మాలాంటి చిన్న సినిమా వాళ్ళకి ఎప్పుడూ ఉండాలి, మీరు ఇవ్వాలి, అది మీ బాధ్యత. ఎందుకంటే ప్రతివాడు చిన్న నుంచి స్టార్ట్ అవుతాడు. సో ఆ చిన్న నుంచి చూపించేది ప్రతి ఒక్కరికి రీచ్ చేసగలేదు ప్రింట్ మీడియా, ప్రెస్ మీడియా. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ టు గివ్ అస్ స్టాండింగ్
ఫర్ ద ఫ్యూచర్ అండ్ ఐ హోప్ యు డూ ఇట్. తర్వాత డాక్టర్ సత్యమూర్తి, సో మాస్కింగ్ ద రియాలిటీ, ఐ గెస్ ఇట్ బి డూయింగ్ దాట్. ఎందుకంటే ప్రజెంట్ గత 5-10 ఇయర్స్ నుంచి చూసుకుంటే మన సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది దే ఆర్ లూజింగ్ దర్ లైఫ్స్, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే చీట్ చేస్తున్నారు. అటు మానిటర్గా ఇటు మెంటల్ హరాస్మెంట్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, బికాస్ మేజర్గా మనకి దీనిలో చూసుకుంటే ఎక్కువ బాధితులు మన మైనర్ నుంచి ఉన్నారు విత్ అన్మెచ్యూర్డ్ మైండ్స్. ఐ హోప్ దిస్ మూవీ ఈస్ గోన్ గివ్ దెమ్ ఎ గుడ్ మెసేజ్ ఫర్ దర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు డివి గారు అండ్ డిస్ట్రిబ్యూటర్స్. ఐ హోప్ దిస్ విల్ మేక్ యూ గుడ్ మూవీ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.